హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకో వీడియోతో మీ ముందరకు వచ్చాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తారని, లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. కరోనా తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది అక్కడికి వెళ్ళినాక తెలుసుకుందాం. ఇప్పుడైతే రోడ్డు మార్గంలో వెళ్తున్నాం, వర్షం కూడా పడుతూ ఉంది. ఈ రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు ఒక పెద్ద రాయిలోని వెంకటేశ్వర స్వామిని ఆకారాన్ని అయితే చూడొచ్చు. చూసిన ప్రతి భక్తులు కూడా ఆచార్యానికి లోనవ్వక తప్పదు. ఇక్కడ కనిపిస్తున్న కోతి ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అయితే కలగజేసింది. గోడ దగ్గర ఒక పెద్ద ఆయన ఆనుకొని నిలిచి ఉంటే వెనక మాల వచ్చి కొట్టింది. కనిపిస్తున్న పెద్ద ఆయన చూసి మాకు కూడా కొంచెం టైం పాస్ అయింది ఇక్కడ అని చెప్పుకోవచ్చు, ఒక 3 మినిట్స్. సో ఆ కేబుల్ మీదకి ఎక్కుకుంటూ ఆ గోడ పైన అటు ఇటు నడుచుకుంటూ మేము దగ్గరికి వెళ్తే మాకు కొట్టుకుంటూ చిన్న అంటే చాలా ఒక 3 మినిట్స్ వరకు మాకైతే బాగానే టైం పాస్ అయింది. తిరుమల హిందూ పుణ్యక్షేత్రంగా 1800 ఏళ్ళ పైగా చరిత్ర ఉంది. మొట్టమొదటగా వైఖనాస అర్చకుడు గోపీనాథ దీక్షితులు శ్రీ వెంకటాచల మహాత్యం అనుసరించి శ్రీవారి మూర్తిని స్వామి పుష్కరుని చింత చెట్టు కింద చీమల పుట్టలో కనుగొని శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్లు పురాణాల్లో వివరిస్తున్నాయి. అప్పటి నుండి గోపీనాథ దీక్షితుల యొక్క వంశీయులే పరంపరంగా స్వామివారి పూజ కార్యక్రమాలు నిర్వహణలు చేస్తున్నారు. స్థల పురాణం ప్రకారం శ్రీనివాసుడు పద్మావతితో పెళ్లి ఖర్చులకు కుబేరుడి నుండి 1,14,00,000 బంగారు నాణ్యాలను అప్పుగా పొంది దేవ శిల్పి విశ్వకర్మను శేషాద్రి కొండలపై స్వర్గాన్ని సృష్టించమని కోరతాడు. అప్పు తన భక్తులు సమర్పించే వాటితో చెల్లిస్తానని చెప్తాడు. భక్తులు ఉండీలో వేసే ధనం, విలువైన ఆభరణాలు రోజుకి 2,25,00,000 రూపాయల వరకు ఉండవచ్చని అంచనా. మేము వెళ్ళేటప్పుడు కోవిడ్ రిస్ట్రిక్షన్ ఉండడం వల్ల నార్మల్ రోజుల్లో వచ్చిన భక్తుల కన్నా కోవిడ్ తర్వాత వచ్చిన భక్తులు రద్దీ చాలా తక్కువ ఇక్కడైతే మనం స్పష్టంగా చూడవచ్చు. కృష్ణుడు వెళ్ళాడు, ఎవరు ఎక్కడికి పోయింది ఆ మణిని వెతికాడు, గుహలో ప్రవేశించాడు, జామవంతునితో యుద్ధం చేశాడు, మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకు అప్పగించాడు అని చెప్పి కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు సత్రాజిత్తు. అందువల్ల అతన్ని మనం క్షమించకూడదు. అతన్ని ఏ విధంగా శిక్షించాలి అనే లక్ష్యం ఎప్పుడైతే పవత్వ ఈ శతధనుడయ్యే దేవుని యొక్క సన్నిధానంలో కళావేదిక దగ్గర అర్చకులు స్వామివారి గురించి ఉపన్యాసం లైవ్ లో ఇస్తున్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇదిగో నేను ఈ మణిని తీసుకొచ్చానంటే
అయ్యో ఎంత పని చేసావు, కృష్ణుడితో పెట్టుకున్నావా, అతను మహానుభావుడు అంటాడు. మళ్ళీ కృతవర్మ సరే ఆ మణిని తీసుకువెళ్ళి అక్రూరుడు అనే వారికి ఇచ్చేసి కృతవర్మ పారిపోయాడు. కృతవర్మ కాదు, శతధర్ముడు పారిపోయాడు. ఆ శతధర్ముడిని వెతికి ఈ కృతవర్మ అక్కడి అదేవిధంగా ఇస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.